అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఏపీఐఐసి చైర్ పర్సన్ ఆర్కే రోజా అనారోగ్యానికి గురయ్యారు ఆమె చెన్నైలోని అపోలో హాస్పత్రిలో అడ్మిట్ అయ్యారు చికిత్స పొందుతున్నారు ఆమెకు రెండు శాస్త్ర చికిత్సలు కూడా చోటు చేసుకున్నాయన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుత రోజా గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఆమె భర్త సెల్వమణి ఒక ఆడియో టేప్ పంపించడం జరిగింది మీడియా ప్రతినిధులకు ఒక ఆడియో టేప్ ను విడుదల చేశారు ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు కూడా మొన్నటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి విస్తృతంగా పర్యటించారు ఆమె నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరి పుత్తూరు మున్సిపాలిటీలలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు ఈ సందర్భంగా ఆమె విపరీతమైన అలసట రావటం దాంతో కొంత అనారోగ్యానికి గురవటం తెలుస్తుంది అందుకనే దీని ఈ నేపథ్యంలో ఆవిడ కొన్ని రకాల శాస్త్ర చికిత్సలను మిస్ అయిన కారణంగా అంటే కరోనా కారణంగా ఆవిడ చేయించుకోలేకపోయారు ఇంకొక విషయం ఏంటి అంటే చెన్నై అపోలో హాస్పత్రిలో అడ్మిట్ అయిన ఆవిడ హాస్పిటల్ డాక్టర్లు రోజాకు రెండు శాస్త్ర చికిత్సలు చేయించారు అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నారు ఐసియు నుంచి ఆవిడ ఇప్పుడు సాధారణ వార్డుకు వచ్చినట్టు తెలిపారు సెల్వమణి గారు రోజా కోలుకుంటున్నారని వివరించారు రెండు వారాల పాటు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని అని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ డాక్టర్లు కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అనుసరిస్తున్నారని ఈ పరిస్థితుల్లో రోజాను పరామర్శించడానికి అభిమానులు ఎవ్వరూ కూడా చెన్నైకి రావద్దు అంటూ సెల్వమణి సూచించారు డాక్టర్లు సూచించిన విధంగా రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న అనంతరం ఆమె మళ్లీ తిరిగి ప్రజలతో మమేకం అవుతారని పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటారని చెప్పారు ఈ విషయం తెలిసిన వెంటనే చిత్తూరు జిల్లా జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయ సెలవమణికి ఫోన్ చేసి రోజా గారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆవిడ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిద్దాం మీరు కూడా రోజా గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని గనక భావిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి